మొదలు మీకోడు చూపిస్తాం చూడుండ్రి. ఈ ఎడమ పక్కకు మన హైదరాబాద్ ల బాంబు వేలుడు, ఈ కుడి చేతికు అమెరికాల బాంబు వేలుడు. ఇటు చూడుండ్రి, బాంబు వేలంగానే మొత్తం ఆగమాగం, అటు కూడా ఆగమాగమే. ఇక్కడ మన పోలీసు వాళ్ళు మస్తు బిజీ, ముఖ్యమంత్రి సార్ను ప్రధానమంత్రి సార్ను చూసుకోనికి. అక్కడ కూడా పోలీసు వాళ్ళు బిజీ గాని బాంబు పెట్టినోని పట్టుకొని ఉంట్లా. ఇటు చూడుర్రి, బాంబు పెట్టినోని కోసం 3 రోజుల తర్వాత సీసీ కెమెరాల ఎంకులాడు. అటు చూడుర్రి, 10 గంటల సీసీ కెమెరాల బాంబు పెట్టిన వాళ్ళ ఫోటో తీసి ఇంటింటికి పంపిండ్రు. ఇక ఇటేమో సీసీ కెమెరాలు సరికగా లేవు. 600 కోట్లతోటి దేశం మొత్తంలో ఏకదం సీసీ కెమెరాలు పెడతామని చెప్పుడు, అవిటికి టెండర్లు పిలుచుడు. అటేమో ఆ పోరల చరిత్ర అంతా బయట పెట్టి ఆ లేడున్నారో కనిపెట్టి ఆ ఊరు ఊరంతా చేతులకు తీసుకున్నారు. ఈడనేమో పేల్చింది ఏ ఉగ్రవాద సంస్థ అనేది ప్రకటించుకోవాలి. ఆడనేమో బాంబులు వేల్చిన వాళ్ళ దాంట్లో ఒకదాన్ని లేపేసి ఇంకొకరిని లోపటేసి వాళ్ళతోటి మొత్తం అక్కిపిచ్చి పబ్లిక్ ముందు ఉంచిండ్రు. ఈడనేమో ఎవరు చేసిర్రు అనేది కూడా ఇప్పటి వరకు తేలలే. నెలైనాక అంత మామూలే, ఎక్కడోళ్ళక్కడ గప్చుప్, ఎవరి పని అలదే. ఏల చరిత్ర గొప్ప సంస్కృతి అంటాం కదా, వాళ్ళ చరిత్రకు 1000 ఏళ్ళు కూడా చక్కగా దిక్కులేదు. అయినా వాళ్ళు ఎట్లున్నారు మనం ఎట్లున్నాం. ఎప్పుడొచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? మనది కర్మభూమి అంటారు కదా, నిజమే. ఈడ ఉట్టుడు మన కర్మనే అనిపిస్తుంది. ఎవలో వచ్చి నడి రోడ్డు మీద బాంబులు పెట్టి పబ్లిక్ ను చంపితే వాళ్ళని ఎట్లా పట్టుకోవాలన్నది సోచాయించుడు ఇచ్చిపెట్టి ఏ గ్రూపు చంపింది అనేది ఇంకా ఎవరు ప్రకటించుకోలే. వాళ్ళు ప్రకటించినాక ఎంకులాడతామంటారు మన మంచి చెడ్డలు చూసే వాళ్ళు అంతా. ఇప్పటిదాకా ఖండిస్తున్నాం, దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం, మా ప్రగాఢ సానుభూతి విచారకరం, ఏమైన చర్య, పిరికి పంద చర్య, నిందితులను కఠినంగా శిక్షించాలి అని తుప్పు పట్టిన డైలాగులు చెప్తారు. అంటే ఏమని అర్థం? ఎవరు బాంబు వేసిర్రో ఆళ్లే మైకులు అనౌన్స్ చేసి ఇగో పలానా ఆయన అని ఆళ్లే ఫోటో పంపి పలానా ఊర్లు ఉన్నాడని చెప్తే పోయి పట్టుకుంటారా ఏంది? అయినా బాంబులు వేలంగానే పోలీసు వచ్చి పనులు చూసుకోవాలి గాని పేలిన బాంబు సైజు, సచ్చిన జనం లెక్కన ప్రోటోకాల్ ప్రకారం అన్నట్టు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు చూసిపోకుండా పని ఖరాబు చేసుడేంది? బాంబు వేలంగానే ఆడికొచ్చి చూసి ఏడ్చిపోవుడు కాదు, దమ్ముంటే ఆ పేల్చినోని వారం లోపల దొరికించుకొని ఇగో చూడుండ్రి అని పబ్లిక్ ముందుకు తీసుకురావాలి. ఇంకో విచిత్రం ఏంటంటే, దిల్సుఖ్ నగర్ లా బాంబులు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకునేందుకు ఇప్పటిదాకా దిక్కుదివానం లేదు గాని మన ప్రధానమంత్రి అట బోస్టన్ లా బాంబులు వేల్చిన వాళ్ళని పట్టుకునేందుకు మస్తు సాయం చేస్తున్నట్ట అమెరికాకు. ఇగో ఇది తేడా అమెరికాకు మనకు.